పి గన్నవరం మండలం లంకల గన్నవరంలో నిన్న ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ హర్ష్ కుమార్ సందర్శించారు. కోనసీమలో ఇసుక మాఫియా కొత్త పుంతలు తొక్కుతుందని ఆరోపించారు. గన్ కల్చర్తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని హర్ష్ కుమార్ అన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఈ తతాంగం అంతా నడుస్తుందని, వందల కోట్ల ఇసుకను ఇక్కడి నుంచి తరలించకపోవడంతో లంక ప్రాంతాలన్నీ కోతకు గురవుతున్నాయని ఆయన ఆరోపించారు. రైతుల తరఫున, గ్రామస్తుల తరఫున ఇక్కడ ఎందుకంటే నదీ కోతకు గురవుతున్న ప్రాంతాల ప్రజల గురించి ముఖ్యంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మీకు చెప్తున్నాను, మీరు దీంట్లో ఎంపీ కాడించి, ఎమ్మెల్సీ కాడించి, ఎమ్మెల్యేల కాడించి ప్రతి ఒక్కల పాత్ర కూడా దీంట్లో ఉంది. కాబట్టి మీరు పాత్ర లేకపోతే గట్టిగా మాట్లాడండి, మాట్లాడి దీన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని పోలీసులకి రహస్య ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చూసి చూడకుండా వదిలేయండి అన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామంటే దాంట్లో ఖచ్చితంగా మీకు భాగస్వామ్యం ఉన్నట్టే లెక్క. అంతేకాకుండా మట్టి కూడా, మట్టిని కూడా ఈ గోదావరి లంక మట్టిని కూడా ట్రాక్టర్లతో బాగా తరలించుకుపోతున్నారు. దాని మీద కూడా చర్యలు లేవు. ఇదంతా కూడా ఒక సిండికేట్ కింద ఏర్పడి ఈ రకంగా చేస్తున్నారు. దీని మీద చాలా గట్టిగా ఆందోళన చేయడానికి ఈ లంక గ్రామాల ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తిరుగుబాటు ధోరణి కూడా వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళే ఆఫ్ చేస్తారు, వాళ్ళకి అండగా నేను ఎప్పుడు ఉంటానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.